హాయ్ మేడం. హాయ్. మీ పేరు? సునీత. సునీత గారు, మీరు డైలీ బిగ్ బాస్ షో చూస్తుంటారు. ఓకే, మీకు బిగ్ బాస్ షోలో బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? రవి. రవి బావ మాస్టర్ సీమకి. ఓకే, ఇప్పుడు వీళ్ళందరిలో మీకు బాగా నచ్చిన అంటే ఎవరు బాగా గేమ్ ప్లే చేస్తారు అనేసి అనుకుంటున్నారు? రవి బాగానే చేస్తాడు. ఓకే, బావ మాస్టర్ గారు బాగానే పాల్గొంటాడు. బిగ్ బాస్ షోలో మీకు నచ్చింది ఏమైనా అనిపించిందా ఇప్పటి వరకు? అంటే నాకు ఇది ఈ గేమ్ నచ్చలేదు, వీళ్ళ బిహేవియర్ నచ్చలేదు, వీళ్ళ ఆటిట్యూడ్ నచ్చలేదు అని ఏమైనా అనిపించిందా? ఎక్కడ నచ్చింది, అదే నచ్చలేదు కానీ కాకపోతే కరెక్ట్గా ఆడట్లేదా? ఓకే, అంటే ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు 2 సీజన్స్లో విన్ అయ్యారు కదా, ఇది 3rd సీజన్. సో ఇప్పటి వరకు విన్నర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, విన్నర్ ఎవరన్నా చెప్తున్నారు, కానీ ఎలా విన్ అయ్యారు, ఎన్ని ఓటింగ్స్తో విన్ అయ్యారని చెప్పట్లేదు. దీనిపై మీ ఒపీనియన్? అది కరెక్టే, అది విన్ అయ్యారని చెప్తున్నారు కానీ వాళ్ళు ఎన్ని ఓటింగ్స్తో విన్ అయ్యారని చెప్పట్లేదు కానీ అది బయటికి ప్రేక్షకులకు కూడా చూపెట్టలేదు. కాకపోతే మేము గేమ్ ఆడేటప్పుడు ఓటింగ్ చేస్తాము, వీళ్ళు బాగా చేస్తారు వాళ్ళు బాగా చేస్తారు అని ఓటింగ్ చేస్తాము, కానీ ఆ ఓటింగ్ తగినట్టుగా లాస్ట్లో ఎవరు విన్ అయితే వాళ్ళకి చెప్పట్లేదు, ఓన్లీ వీళ్ళే విన్ అయ్యారని స్టేజ్ మీద పెట్టేస్తారు. సో అది రివీల్ చేస్తే బెటర్ అని మీ ఒపీనియన్? అంతే. ఓకే, మీరు సీరియల్స్ చూస్తూ ఉంటారా? చూస్తాం. మీరు ఎక్కువ ఏ సీరియల్ చూస్తూ ఉంటారు? కార్తీక దీపం చూస్తాం. ఏ ఛానల్ ఎక్కువ చూస్తుంటారు? మా టీవీ. ఓకే, కార్తీక దీపంలో మీకు నచ్చిన యాక్టర్ ఎవరు? సౌందర్య. బాగా చేస్తారా? మీరు ఎక్కువ ఏ టైంలో సీరియల్స్ చూస్తూ ఉంటారు? ఎక్కువ ఈవినింగే చూస్తాం, అదే 7:30 నుంచి. మూవీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, సీరియల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? సీరియల్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం. లేడీస్ హౌస్ వైఫ్ అంటేనే సీరియల్. సో ఏ సీరియల్స్ చూస్తారు మేడం? కార్తీక దీపం చూస్తాం, ఇంకా 9 వరకు సీరియల్ పెడతాం. ఇంకా 9 వరకు కంటిన్యూటీ సీరియల్స్? కోయిలమ్మ. ఓకే, అది 8:30 వస్తాయి కదా, అది మౌనరాగం. ఓకే, అయితే 9కి వేరే సీరియల్ వస్తాయి, కాకపోతే అది బాగాలేదని ఈ మధ్య కొంచెం బాగాలేదని జీ తెలుగుకి వెళ్ళాను. ఎందుకు? యాక్ట్రెస్ బాగా చేయట్లేదా, స్టోరీ బాగాలేదా, కంటెంట్ బాగాలేదు? కొంచెం స్టోరీ బాగాలేదు. ఓకే, మీరు ఇప్పటి వరకు బాగా నచ్చిన సీరియల్ ఏంటి? కార్తీక దీపం. ఓకే, కానీ కార్తీక దీపం నచ్చాయి కానీ ఈ మధ్యనే 2 వారాల నుంచి మరీ దారుణంగా ఇస్తాడు, ఏం బాగాలేదు అంతగా. కానీ ఇప్పుడు అప్పుడు అంతగా నచ్చాం కానీ ఇప్పుడు అంతగా నచ్చట్లేదు. ఎప్పుడు ఆమెని అనుమానించుకుని వెళ్తే ఇంకా ఆ సీరియల్ అలానే రివీల్ అయ్యేది ఎప్పుడు అది. ఓకే, మీ ఫ్యామిలీ మొత్తం సీరియల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, మూవీస్కి ఎక్కువ? మా ఫ్యామిలీలో ఎవరు, నేను ఒక్కరినే సీరియల్ చూస్తాను, మిగతాది మా వారైతే ఎక్కువ న్యూస్లు చూస్తాడు. మీ పిల్లలు? మా పిల్లలు ఎక్కువ గేమ్స్ చూస్తారు, అవి బొమ్మలు చూస్తారు అని. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనేసి అనుకుంటున్నారు? ఫైనల్గా అంటే బాబా మాస్టర్ సీముకి. ఎవరు కావాలని కోరుకుంటున్నారు? ఎవరంటే నేను సీముక అనుకుంటున్నా. ఓకే, సో ఫైనల్గా బిగ్ బాస్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే ఎలా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఎవరు విన్ అయితే బాగుంటుంది, మీ ఎక్స్పెక్టేషన్స్ చెప్పండి. సీముకి విన్ అయితే బాగుంటుంది, కాకపోతే ఇంకా మంచిగా రావాలి, మంచిగా గేమ్స్ ఆడాలి అని కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. హాయ్ రా. హాయ్ అక్క. వాట్స్ యువర్ నేమ్? హస్మిత శ్రీ. విచ్ క్లాస్ ఆర్ స్టార్టింగ్? గ్రేడ్ 6. వెరీ గుడ్. నువ్వు బిగ్ బాస్ షో రోజు చూస్తూ ఉంటావా? ఎస్. ఓకే, నీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు? శ్రీముఖి అండ్ రితిక. ఓకే, నీకు ఇప్పటి వరకు బిగ్ బాస్ షోలో నువ్వు చూసిన గేమ్స్లో ఎక్కువ ఫేవరెట్ నీకు బాగా నచ్చింది అండి? కాలేజ్ స్టోరీ. ఓకే, వెరీ గుడ్. బిగ్ బాస్ని బాగా ఫాలో అవుతూ ఉంటావా? ఎస్. నాగార్జున సార్ యాంకరింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంటుంది. నువ్వు ఎక్కువ ఏం చూస్తూ ఉంటావు, అంటే బిగ్ బాస్ షో అయినా లేకపోతే అదర్ ఎనీ కార్టూన్ నెట్వర్క్ ఛానల్స్? మూవీస్. యు లవ్ మూవీస్? ఓకే, ఇంకా బిగ్ బాస్ షోలో ఎవరు విన్ అవ్వాలి అనుకుంటున్నావు? శ్రీముఖి ఆర్ బాబా మాస్టర్. అరే, శ్రీముఖి ఫ్యాన్? బోత్. ఓకే, నీకు ఎక్కువ ఏమి ఇష్టం? మూవీస్. మూవీస్ ఓన్లీ? ఎనీ కార్టూన్? నో. వై?
మూవీస్ ఆర్ వెరీ ఇంట్రెస్ట్ టు సీ. కార్టూన్స్ ఆర్ జస్ట్ ఫర్ కామెడీ. ఇన్ సమ్ మూవీస్ ఓన్లీ ఐ లైక్ మ్యూజిక్. సమ్ ఎనీ సీరియల్స్? నో నో, ఓన్లీ ఫర్ మూవీస్. ఏ స్కూల్? సినిమా ఆంటీన్స్ హై స్కూల్. వెరీ గుడ్. ఎక్కువ ఎవరు బాగా చదువుతారు మీ స్కూల్? నువ్వు కాదా? నేనే. ఓకే. ఎక్కువ అంటే మీ ఫ్యామిలీలో ఎక్కువ ఏం చూస్తారు, సీరియల్స్ ఆర్ మూవీస్? మూవీస్. మూవీస్. కార్టూన్ బాగా ఫాలో అవరా? మా తమ్ముడు చూస్తాడు. ఓకే. సో ఇంకేంటి అంటే నీకు ఇంకా ఏమేమి ఎక్కువ ఇష్టం? ప్లేయింగ్, డాన్సింగ్, లిజనింగ్ మ్యూజిక్, రీడింగ్ అండ్ వాచింగ్ టీవీ. బిగ్ బాస్ షో చూస్తున్నావు కదా, సో నీకు అంటే నువ్వు ఎప్పుడైనా చూసినప్పుడు నాకు ఇది నచ్చలేదు, ఇలా చేంజ్ చేస్తే బాగుండు అని ఏమైనా అనిపించిందా? ఏమనిపించింది? గొడవ పడ్డాం. బాగాలేదా? ఓకే. ఇంకెలా ఉంటే బాగుండు అనిపిస్తుంది? అందరు నవ్వుకుంటూ మంచిగా ఉంటే బాగుంటుంది, హ్యాపీగా చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇప్పటి వరకు పెట్టిన టాస్క్లు అన్నీ హ్యాపీగా ఫీల్ అయ్యావా, లేకపోతే ఇది బాగాలేదు ఇంకేమైనా ఉంటే బాగుండు? ఫ్రీ గేమ్స్ గొడవలు అయ్యాక కొన్ని గేమ్స్ ఫన్నీగా ఉన్నాయి, కొన్ని గేమ్స్ క్రయింగ్గా ఉన్నాయి, అన్ని రియాక్షన్స్ థ్రిల్లింగ్గా ఉన్నాయి. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు అనిపించింది, కొన్ని ఫన్నీగా ఉన్నాయి. ఓకే. వాట్ యు లైక్? అంటే నీకు గొడవ పడితే ఇష్టమా, హ్యాపీగా చేస్తే ఇష్టమా, లేకపోతే థ్రిల్లింగ్గా ఉంటే ఇష్టమా? థ్రిల్లింగ్గా ఇంతే ఇష్టం సార్. సస్పెన్స్లో ఉంటే బాగుంటుంది ఎక్కువ. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ మా.